జస్టిన్ మార్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా విద్యావంతుడు. ఇతడు తన జీవితంలో సత్యాన్ని గురించి అన్వేషిస్తూ ఉన్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగినటువంటి వాడే. జ్ఞానవంతులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ప్లేటో రాసినటువంటి రచనలు చదివాడు. పైథాగరస్ సిద్ధాంతాలను, అతని రచనలను, ఇలా జ్ఞానవంతులందరూ రాసినటువంటి పుస్తకాలు అనేకమైనటువంటి చదివాడు. కానీ సత్యాన్ని గురించి, దేవుని గురించి తెలుసుకోలేక చాలా చింతాక్రాంతుడై నిరాశతో ఒకసారి సముద్రపు వారం నడుస్తూ ఉన్నాడు. ఒక ముసలాయన చూచి, ఏమయ్యా ఎందుకు ఈ రీతిగా నిరాశతో ఉన్నట్టుగా కనబడుతున్నావు, ఏంటి నీ నిరాశ అని చెప్పి అతన్ని ప్రశ్నించినప్పుడు, అయ్యా నేను సత్యాన్ని తెలుసుకోవాలని ఎన్నో చదివాను, ఎన్నో చూశాను, సత్యం గురించి అన్వేషించాను, అయితే సత్యాన్ని తెలుసుకోలేకపోయాను కనుక చాలా నిరాశగా ఉంది నాకు, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకు వచ్చింది సత్యాన్ని నేను కనుగొనలేకపోయానే, నాకున్నటువంటి జ్ఞానం కానీ నాకున్నటువంటి చదువు కానీ సత్యాన్ని నేను తెలుసుకోలేకుండా అయిపోయిందని చెప్పి బాధపడుతూ ఉన్నాను. ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేటువంటి అన్వేషిస్తూ అదే ఆలోచనలో నిరాశలోకి వెళ్ళిపోయాను. ఇన్ని బుక్స్ చదివాను కానీ సత్యం అంటే ఏంటో తెలుసుకోలేకపోయాను అనేటువంటి బాధతో ఉన్నానయ్యా అని ఆ ముసలాయనతో చెప్పాడు. ఆ ముసలాయన అంటున్నాడు, అతని దగ్గర ఉన్నటువంటి అపోస్తల కార్యము గ్రంథాన్ని, అదే రీతిగా సువార్తల్ని ఆయన చేతిలో పెట్టాడు. వీటిని చదివిన ఎడల నీవు సత్యాన్ని తెలుసుకుంటావయ్యా అని చెప్పాడు. ఆ పుస్తకాలను చదవటం ప్రారంభించాడు. ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని, అదే రీతిగా సువార్తల్ని చదివిన తర్వాత తన హృదయంలో చాలా సంతోషం నింపబడింది. తన హృదయంలో తను అన్వేషిస్తున్నటువంటి అన్వేషణకు ఒక పులిస్టాపు దొరికింది. జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకున్నాడు, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నాడు. అంతకంటే ఇంకా ఆనందం అతని జీవితంలో లేదు. అతడు మొదటి శతాబ్దంలో ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడే. దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రియులారా, సువార్తను ప్రకటించడమే కాదు, ధైర్యంగా దేవుని వాక్యమును ప్రకటించడమే కాదు, ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయాడు. దేవుని నామ స్తోత్రం కలిగినగాక.